కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న రోజు మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా మే 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో సరిలేరు నీకెవరు అంటూ కనిపించిన మహేష్ ఆ తర్వాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెంచేశారు డైరెక్టర్ పరశురామ్. సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఎక్కువ వ్యూస్ ను సాధించిన ట్రైలర్ గా సర్కార్ వారి పాట సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అంతేనా, మహేష్ అంటే రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. సోషల్ మీడియాలోనూ నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. అట్లుంటది మహేష్ తో మూవీ అంటే. ఇక గీతా గోవిందన్ సినిమా లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక సర్కార్ వారి పాట బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ నెలకొంది. ప్రస్తుత అందుతున్న టాక్ ప్రకారం మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పటికే సర్కార్ వారి పాట బోలెడు రికార్డులు కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనత సాధించారు మహేష్. ఓరమాస్ ట్రైలర్ తో రికార్డులు కొల్లగొట్టిన ప్రిన్స్ సినిమా రిలీజ్ కాకముందే మరో మైండ్ బ్లాకింగ్ రికార్డు నెలకొల్పాడు. ఓవర్సీస్ మార్కెట్ లోకి రోల్ ప్లే చేసే ఊసాలో అత్యధికంగా 605 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాడు మన సూపర్ స్టార్. అయితే ఇప్పటి వరకు అమెరికాలో నాన్ పాన్ ఇండియా సినిమాలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వలేదు. నిజంగా ఇది ఓ రేర్ రికార్డ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనటమే కాదు, ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. సినిమా బొమ్మ పడకముందే ఇలాంటి రికార్డులు సాధిస్తూ ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.